కోసం సత్యం కోసం రాజ్యాన్ని విడిచిపెట్టినటువంటి వాడు మాటకి కట్టుబడడం కోసం అని చెప్పి ఏదైనా విడిచిపెట్టేటటువంటి స్వభావం ఉన్నవాడు, అంతటి పరమధర్మాత్ముడైన రామచంద్రమూర్తిని మాట్లాడడమే ఆయనతో, అసలు ఆయనతో మాట్లాడడానికి వాడికి అర్హత లేదు. వాడు అదృష్టం ఏమిటో, చచ్చిపోయే ముందు ఎదురుగుండా రాముడు కనపడితే వాణి పొందిన ఏకైక అదృష్టం, రావణుడు పొందని అదృష్టం ఒక్కటే. వాలి బహుశ ఎక్కడో కనీసం భార్య చెప్పిన మాటని గుర్తు తెచ్చుకునే స్వభావం ఒకటి ఉండిపోయింది. ఆ కారణం చేత ఉత్తప్పుడు ఎలా బ్రతికినా చచ్చిపోయే ముందు తప్పొప్పుకుని రాముడి వంక చూసి నమస్కారం చేసి చచ్చిపోయాడు. రావణుడు ఇదే అవకాశాన్ని పొందాడు. మీరు వింటారుగా యుద్ధకాండలో గుర్రాలు పడిపోయాయి, సారథి పడిపోయాడు, రథం పడిపోయింది, ఒక్కడే కింద నిలబడిపోయాడు, ధనస్సు విరిగిపోయింది. రాముడు అన్నాడు, పో ఇంటికి, సంపని ఇలా ఉంటే నీ చేతిలో ధనస్సు లేదు, నీకు సారథి లేడు, రథం లేదు, ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకుని రా అన్నాడు. 10 అడుగులు ముందుకీసి రాముడి పాదాల మీద పడి ఉంటే రామాయణం ఇంకోలా ఉండేది. 1000 అడుగులు వెనక్కేసి అంతఃపురానికి వెళ్ళాడు, కానీ 10 అడుగులు రాముడి వైపుకి వెయ్యలేకపోయాడు. రావణుడే అని మీరు అనుకోకండి, బాణం పడిపోయిన తరువాత ఏడ్చే కన్నా బాణం పడకముందే పశ్చాత్తాపంతో రామపాదాలు పట్టుకోవడం ఎవరి జీవితానికైనా శ్రేయస్కరం. ఇది కిష్కింధకాండ యొక్క సందేశం.